నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? కేంద్రంలో లేకపోతే పక్క రాష్ట్రంలో. ఆంధ్రాలో? ఆంధ్రాలో నేనైతే జగన్మోహన్ రెడ్డి వస్తే ఆంధ్రప్రదేశ్కి ఒక ముఖ చిత్రం వస్తుందని నేనైతే భావిస్తున్నా. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కు ఒక రాజధాని సమస్య ఉంది, అదే ఇప్పుడే కొలిక్కొస్తుంది. ఒక వైజాగ్ పెట్టడం వల్ల ఒక కొలిక్కొస్తుంది, దానికి ఒక సమస్య తీరుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు ఏమన్నాడంటే, మేము వస్తే అమరావతిని డెవలప్ చేస్తాం. అమరావతిని డెవలప్ చేయాలంటే నీ రాష్ట్ర బడ్జెట్ని మొత్తం పెట్టినా డెవలప్ కాదు, నీ బడ్జెట్ మొత్తం మానే పెడతాడు, డెవలప్మెంట్ స్టేట్లో మొత్తం నీళ్ళైపోతుంది. సో మీరు జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తే మాత్రం మీకు ఫ్యూచర్ వైజాగ్ డెవలప్ అవుతుంది, ఓ క్యాపిటల్ సిటీ ఉంటుంది, దానికి తగ్గట్టు మీకు రెవెన్యూ జనరేట్ అవుతుంది, మీ అభివృద్ధి పథకాలు కంటిన్యూ అవుతాయి. హాయ్. ఇప్పుడు నెక్స్ట్ ఎలక్షన్స్లో జగన్కి ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు? జీరో. జీరో. జగన్ ఈ ఐదేళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందంటారు ఆంధ్రాలో? ఏం రాలేదు. ఏపీలో నెక్స్ట్ ఎలక్షన్స్లో ఎవరు గెలిస్తే బాగుండు అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ. ఎందుకని? ఎందుకంటే ఆయన చేసిన డెవలప్మెంట్ అలాంటిది, ఒక లాస్ట్ 20 ఇయర్స్ నుంచి లేని డెవలప్మెంట్. కరోనాలో 2 ఇయర్స్ ఆయన పోయినా కూడా 3 ఇయర్స్లో చాలా చేసి చూపించారు, ప్రజల వరకు చాలా ఇచ్చారు. ఈవెన్ మా ఫ్యామిలీలోనే ఫస్ట్లో మా ఇంట్లో ఒకటే మాట, గవర్నమెంట్ నుంచి ఏదైనా రావాలంటే వాళ్ళకి లక్ ఉండాలని. బట్ ఈ 3 ఇయర్స్లో గవర్నమెంట్ నుంచి వచ్చిన ప్రతి స్కీమ్కి మేము ఎలిజిబుల్ అయ్యాం. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు గెలిస్తే ఎన్ని సీట్లు గెలవచ్చు అంటారు మేడం? 175. పక్కా గెలుస్తారంటారా? గెలుస్తారు పక్క. జగన్మోహన్ రెడ్డి వల్ల చాలా వచ్చింది. ఎలక్షన్స్ ఆంధ్రాలో జరగబోతున్నాయి కదా, సో ఎలా అనిపిస్తుంది? ఆంధ్రాలో ఈసారి జగన్ గెలిస్తే ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? ఎక్కువ జగనే ఉంది ఇప్పుడు గెలిచే అవకాశం. జగన్కి ఎన్ని సీట్లు రావచ్చు అన్న? జగన్కి ఈసారి బాగానే వస్తుంది. ఎంత ఎన్ని వస్తాయి అనుకోవచ్చు? 110 వస్తాయి మొత్తం. జగన్తో ఆంధ్రాలో ఈ ఐదేళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా? మార్పు అనేది వచ్చిందండి. ఈసారి ఆంధ్రాలో జగన్కి ఎన్ని సీట్లు రావచ్చు అనుకుంటున్నారు? 70-80 సీట్స్ వస్తాయి అనుకుంటున్నాను. జగన్తో ఈ ఐదేళ్ళలో ఏమైనా మార్పు వచ్చిందా? డెఫినెట్గా వచ్చింది. ఏమొచ్చింది అనుకోవచ్చు అన్న? అంతకుముందు ఇంప్రూవ్ అయింది, డెఫినెట్లీ డిగ్రేడ్ అయింది ఇప్పుడు.